పిఎస్ఎల్వి టీవీ ప్రేక్షకులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈరోజు మనం చెప్పుకుంటున్న విషయం మొబైల్ న్యూమరాలజీ, అంటే చరవాణి సంఖ్యాశాస్త్రం. మన జీవితంలో ఏదైనా సరే, వాహనాలు అనుకోండి, ఫ్లాట్స్, ఏదైనా మన హౌస్ నంబర్లు అనుకోండి, ఇలా ప్రతి దాంట్లో కూడా ఎంతో కొంత మనం సంఖ్యాశాస్త్రాన్ని పాటించడం కానీ లేదా అనుసరించడం కానీ చాలామందికి అలవాటు ఉంటుంది. మరి అలాంటిది మన జీవితంలో ఒక ప్రముఖ భాగమైనప్పుడు, అదే చాలామందికి లోకమైనప్పుడు, మరి దాని నంబర్ విషయంలో ఎంపిక చేసుకునే విధానంలో మనకి మరి జాగ్రత్త అవసరం లేదా? మనం మరి ఎలాంటి నంబర్ని ఎంపిక చేసుకుంటే లాభపడతాము, ఎలాంటి నంబర్ని మనం కలిగి ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటాము, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా మీకు అందించే ప్రయత్నమే ఈ చరవాణి సంఖ్యాశాస్త్రం లేదా మొబైల్ న్యూమరాలజీ. ప్రతి నెల ఒకటి లేదా అదే మనము ఎవరైతే 1వ తారీఖు కానీ, 10వ తారీఖు కానీ, 28వ తారీఖు కానీ ఈ తారీఖుల్లో ఎవరైతే జన్మించి ఉంటారో వారందరూ కూడా 1వ సంఖ్యకు మరి ప్రాతినిధ్యం వహించడం అనేది ఉంటుంది. ఈ 1వ నంబరు కలిగిన లేదా ఈ 1వ నంబర్ సంఖ్యకు అనుగుణంగా జన్మించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు జీవితంలో కొంత అతి విశ్వాసానికి కానీ, ఒక్కోసారి అహంకారం లేదా ఈగో వీటి వల్ల కానీ కొంత ఇబ్బందులు ఎదుర్కోవటం అనేది కూడా ఉంటుంది. అలాగే వారి యొక్క వ్యక్తిగత జాతకంలో రవి గనక సరైన స్థితిలో లేకపోతే గనక అవమానాలు, తండ్రి వల్ల ఏమైనా చికాకులు, అలాగే ప్రభుత్వ సంబంధించిన వ్యవహారాల్లో కూడా ఏవో రకమైన ఇబ్బందులు ఎదుర్కోవటం అనేది కూడా ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే మరి ఈ రవి జాతకంలో బాగుంటారో వాళ్ళు చాలా ఉన్నత స్థాయికి చేరుకోవటం, పెద్ద పెద్ద వ్యక్తులతో పలుకుబడిని సంపాదించటం, అలాగే రాజకీయాల్లో వెనకైతేనేమి ముందైతేనేమి ఏదో రకంగా తమ యొక్క ప్రభావాన్ని చూపించడం కూడా ఉంటుంది. కానీ ఈ 1వ నంబర్ వ్యక్తులు మరి వారి యొక్క మొబైల్ నంబర్ ఏదైతే ఉంటుందో ఆ నంబర్ని కొంత జాగ్రత్తగా తీసుకోకపోతే అనుకోని మరి అవమానాలు కానీ లేదా మనం ఎవరితో పని కావాలో వారి ద్వారా ఏవో రకమైన చికాకులు ఎదుర్కోవటం కానీ సంభవిస్తుంది. కనుక ఎవరైతే 1వ తారీఖు, 10వ తారీఖు, 28వ తారీఖు ఈ సంఖ్యల్లో లేదా ఈ తారీఖుల్లో ఎవరైతే పుట్టి ఉంటారో వారి వారి యొక్క మొబైల్ నంబర్లో మొత్తం కూడితే అది 4 రాకూడదు, అలాగే 8 కూడా రాకూడదు, లేదా పదే పదే 4 వారి సంఖ్యలో ఎక్కువ కనబడినా లేదా వారి మొత్తం నంబరు 8 అయ్యి ఆ 8 కూడా ఎక్కువ సార్లు రిపీట్ అయినా కూడా ఇబ్బందులు ఎదుర్కోవటం, ప్రతి దాంట్లో కూడా దగ్గరదాకా వచ్చి పొందలేని బాధ కూడా ఎక్కువ అవటం అనేది కూడా ఉంటుంది. కనుక ఎవరైతే పైన చెప్పిన సంఖ్యల్లో జన్మించి ఉంటారో వారి యొక్క మొబైల్ నంబర్ గనక కూడితే మొత్తం 1 రావాలి, 5 రావాలి, లేదా 9 రావాలి, ఇలా 1 రిపీట్ అయినా పర్వాలేదు, 5 రిపీట్ అయినా పర్వాలేదు, 9 రిపీట్ అయినా పర్వాలేదు. కనుక సంఖ్యాశాస్త్ర ప్రకారం 1, 10, 28 తారీఖుల్లో జన్మించిన వారు ఈ రకమైన మొబైల్ నంబర్ని ఎంచుకోవటం వల్ల తగినంత లాభపడటం అనేది కూడా ఉంటుంది. అలాగే వారి వారి యొక్క మొబైల్ ఫోన్లో వాల్ పేపర్లు పెట్టుకునే అలవాటు ఉన్నవారు ఎక్కువ బిస్కెట్ రంగు బ్యాక్ డ్రాప్ ఉన్న వాల్ పేపర్లు పెట్టుకోవటం, అలాగే గులాబీ కానీ సన్ ఫ్లవర్ కానీ వీటికి సంబంధించిన ఫ్లవర్స్ ఉన్నవి ఏమైనా పెట్టుకోవటము, అలాగే సూర్యోదయానికి సంబంధించినవి, సూర్య అంటే సన్ సెట్ కాదు సన్ రైజ్, సో సన్ రైజ్కి సంబంధించిన వాల్ పేపర్లు కూడా ఎక్కువ పెట్టుకోవటం వల్ల కూడా ఖచ్చితంగా వారి జీవితంలో కొన్ని మార్పులు అయితే పొందటం అనేది ఉంటుంది. మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.